అదేవిధంగా మొన్న మూడు రాజధానుల అంశం. మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అభివృద్ధి చెందాలి. మూడు సమానమైనటువంటి ప్రాంతాలుగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది ఇక్కడ అమరావతిలోనే అన్నీ ఉండాలి, ఇతర ప్రాంతాలకి ఏమి ఊటాకి వీల్లేదని చెప్పి ఉద్యమాలు నడుపుతున్నారు. వాటన్నిటినీ కూడా ప్రజలు కానీ పైన ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ హర్షించేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఈ రాష్ట్ర విభజన ముందు హైదరాబాద్ని ఒకే నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పి చేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా అన్ని వస్తువులని తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సంపదనంతా తీసుకెళ్ళి హైదరాబాద్ మీద పెడితే ఈ ప్రాంతీయ విద్వేషాలు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందినాక మా ప్రాంతం మాకు వదిలేసి వెళ్ళిపోమని చెప్పి ఉద్యమాలు వస్తే మరి మన అందరం కూడా అంత పెద్ద హైదరాబాద్ని ఆంధ్ర ప్రజల యొక్క ఆస్తి కానివ్వండి, మన శ్రమని కానివ్వండి, అన్నీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి ఈరోజు అనాథల్లాగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అమరావతిలోనే మొత్తం అన్నీ కూడా నెలకొల్పి ఇతర ప్రాంతాలు రాయలసీమను కానీ ఉత్తరాంధ్రను కానీ మనం కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రాంతం మీద వచ్చినటువంటి ఆదాయంతో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఉన్నటువంటి ప్రజానీకానికి మనం ఇస్తున్నామన్నటువంటి భావన ఈ ప్రాంత ప్రజల్లో వచ్చినట్లయితే ఆ రెండు ప్రాంతాలు కూడా మాకు వద్దు, కాబట్టి మా సపరేట్ చేయమని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మనతో పాటు కలిసి ఉన్నటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఇప్పుడే వెనకబడినటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. ఈ ప్రాంతంతో కనుక పోల్చుకున్నట్లయితే రెక్కాడితే కానీ డొక్కాడక చాలా కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజానికి ఆ ప్రాంతంలో ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. అందుకే ముఖ్యమంత్రి గారు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి మూడు ప్రాంతాలని కూడా సమానంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కులం కోసమో మతం కోసమో పార్టీ కోసమో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఇటువంటి నిర్ణయాన్ని ఆ తల్లి కొండలమ్మ తల్లి ఆశీర్వదించాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి ఆ దేవత అండగా ఉండాలని చెప్పి కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం చేసి దాదాపు 30,000 మందికి మొన్న అన్నదానం చేసాం ఇక్కడ. మరి అదేవిధంగా ఈ గుడిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఈ మహిమగల్ల కొండలమ్మ ఈ ప్రాంత ప్రజానికాన్ని, నా నియోజకవర్గ ప్రజల్ని, నా కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబ సభ్యులకి అన్నదండలు ఇవ్వాలని చెప్పి ఆ దీవెనలు మాకు ఉండాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. దీర్ఘమాయుః.